మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శ్రావణ మాసంలోని ఆఖరు శుక్రవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం వెలిగిస్తే జీవితంలో ఐశ్వర్యానికి సంతోషానికి లోటు రాకుండా ఉంటుంది. డబ్బు, ఐశ్వర్యం, సొంత ఇల్లు, కారు లభించాలంటే, జీవితంలో కోరుకున్నవన్నీ కూడా లభించాలంటే ఖచ్చితంగా శ్రావణ శుక్రవారం ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఒక దీపం వెలిగించాలని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ దీపం ఏమిటో, ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి మనిషి కూడా జీవితంలో ఎప్పుడూ కూడా దేనికి లోటు రాకుండా సంతోషంగా జీవించాలని కోరుకుంటాడు. కానీ అందరికీ అది సాధ్యపడదు. అయితే మీరు కోరుకున్నదల్లా మీ కాళ్ళ దగ్గరకు రావాలంటే డబ్బు, బంగ్లా, కారు ఇలా మీరు ఏది కోరుకుంటే అది నెరవేరాలంటే శ్రావణ శుక్రవారం రోజు ఒక పరిహారం చేయాలని పండితులు సూచిస్తూ ఉన్నారు. శ్రావణ మాసంలోని శుక్రవారాలంటే శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా అమ్మవారిని పూజించండి. అలా అమ్మవారిని పూజించినా పూజించకపోయినా ఈరోజు సాయంత్రం మాత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఒక దీపం వెలిగిస్తే మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయని పెద్దలు అంటూ ఉన్నారు. శ్రావణ శుక్రవారం రోజు సాయంత్రం 5 నుండి 6 గంటల 30 నిమిషాల మధ్యలో ఈ దీపాన్ని వెలిగించాలి. ముఖ్యంగా ఎవరైతే ఎప్పుడు అసంతృప్తిగా జీవితంలో ఏదీ సాధించలేక దిగులుగా ఉంటారో వారు శ్రావణ మాసంలోనూ ఆఖరు శుక్రవారం లేదా శ్రావణ మాసంలో ఏ శుక్రవారమైనా సరే ఈ దీపాన్ని గనుక వెలిగిస్తే చక్కటి విజయాలు కలుగుతాయి. మీరు కోరుకున్నదల్లా కూడా సిద్ధిస్తుంది. సొంత ఇల్లు కావాలని కోరుకునేవారు, కారు కావాలి అని కోరుకున్నవారు, ధనం బాగా సంపాదించాలి అనే కోరిక ఉన్నవారు ఇలా ఎవరైనా సరే ఈ దీపం వెలిగిస్తే జీవితంలో దేనికి లోటు లేకుండా సంతోషంగా జీవిస్తారు. ఏమీ లేదు, ఈరోజు సాయంత్రం 5 నుండి 6:30 మధ్యలో లక్ష్మీదేవి ముందు ఒక ప్లేట్ను ఉంచండి. రాగి లేదా ఇత్తడి ప్లేటు ఏదైనా సరే పర్వాలేదు. ఆ ప్లేట్లో గుప్పిడి బియ్యం పోసి ఆ బియ్యం మీద మట్టి ప్రమ్మెదను కానీ లేదా దీపపు కుందిను కానీ ఉంచి 3 ఎర్రటి వత్తులు వేసి దీపం వెలిగించండి. ఇక్కడ బియ్యం మీద దీపం పెట్టడం అనేది ఇంపార్టెంట్. ఎర్రటి వత్తులు లభించకపోతే కుంకుమలో తెల్లటి వత్తులను ముంచి ఎర్రటి వత్తులుగా మార్చి ఆ వత్తులతో దీపం వెలిగించండి. కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో అయినా సరే ఈ దీపం వెలిగించవచ్చు. ఇలా దీపం పెట్టిన తర్వాత మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను అమ్మవారి ముందు 3 సార్లు చెప్పుకోండి. అంటే సొంత ఇల్లు కావాలి అంటే సొంత ఇల్లు కావాలని, కారు కావాలంటే కారు కొనేంత ధనం రావాలని, అప్పులు తీరాలని, అదృష్టం కలిసి రావాలని, ఇలా మీకు ఎలాంటి కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను చెప్పుకోండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ దీపం రాత్రంతా కూడా వెలుగుతూ ఉండాలి. అలాగే దీపం కింద పోసిన బియ్యాన్ని మరునాడు ఉదయం తీసి పక్షులకు ఆహారంగా వెయ్యాలి. ఇలా రేపు శ్రావణ శుక్రవారం రోజు బియ్యం మీద దీపం పెడితే మీరు ఏది కోరినా నెరవేరుతుంది, జీవితంలో దేనికి లోటు రాదు. కాబట్టి మీరు కూడా రేపు శ్రావణ శుక్రవారం ఈ చిన్న పని చేసి మీ కోరికలను నెరవేర్చుకుని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.